हाई हेलो नमस्ते वेलकम टू उमा रेड्डीज़ ब्लॉग నేను మీరేష్మాని ఈ రోజు నేను కిడ్స్ ఫేవరెట్ అయిన పావుబాజీ మసాలా చేయాలనుకుంటున్నానండి అది చాలా యమ్మీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా ఎందుకంటే దీంట్లో మనం వాడే ఇంగ్రీడియన్స్ అన్ని వెజిటబుల్సే అండి మనం అంతకమించి ఏమి మనం దాంట్లో అయితే ఏమి అంతే ఉండదు కానీ ఆ వెజిటబుల్స్ తోటే ఎంతో టేస్టీగా ఉంటది ఎవరైనా ఇప్పటివరకు ఈ రెసిపీ ట్రై చేయకపోతే ఇప్పుడు గాని ఈ రెసిపీ చూసారంటే అబ్బా ఇంత ఈజీగా చేసుకోవచ్చా పావు బాజీ అనిపిస్తుంది సో నా వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే నేను కిచెన్ కి సంబంధించిన టిప్ అనేది కూడా నేను మీకు తప్పకుండా ఇస్తాను అలాగే ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో తయారీ విధానం ఏదో చూద్దాము ఫస్ట్ అయితే ఇంగ్రీడియన్స్ చూద్దాం ఇప్పుడు నేను AMC కుక్వేర్ ని వేడి చేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకున్నానండి ఆ బటర్ కొంచెం కాగిన తర్వాత దాంట్లో 1 కప్పు ఆనియన్స్ ఆ ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లో మనం 1 కప్పు క్యారెట్ ఆ క్యారెట్ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ 1 కప్పు పొటాటోస్ ఆలుగడ్డ అండి అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇంకా 1 కప్పు క్యాప్సికమ్ అది కూడా ఫ్రై చేసుకున్నాక 1 కప్పు పీస్ అండి నేను ఫ్రోజన్ పీస్ వాడాను నాకు నార్మల్ వే అవైలబిలిటీలో లేవు కాబట్టి అలాగే కరివేపాకు పుదీనా కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి దాని తర్వాత 2 కప్పుల టొమాటోస్ తీసుకున్నానండి నేను ఇప్పుడు మనం ఈ టొమాటోస్ ను కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఉప్పు అంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే కారం కారం 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నానండి నేను పచ్చిమిర్చి అనేది నేను వేయలేదు మీకు కాని కారం కొంచెం ఎక్కువగా కావాలంటే మీరు మిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇయన్నీ కలిపెట్టుకున్నాక దీనికి సరిపడ వాటర్ అనేది మనం పోసుకొని దీని మనం ఉడికించుకోవాలి ప్రెజర్ కుక్కర్ లో మామూలు ప్రెజర్ కుక్కర్ లో అయితే 3 విజిల్స్ వరకు ఉడికించుకోండి ఇప్పుడు మన వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి మెత్తగా సో ఇప్పుడు మనం మ్యాషర్ తోటి బాగా మ్యాష్ చేసుకోవాలండి మనకి స్మూత్ కన్సిస్టెన్సీ అనేది రావాలి అంటే ఈ విధంగా మనకి అన్ని వెజిటబుల్స్ అనేవి బాగా మెత్తగా అయిపోవాలి తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల పావు బాజీ మసాలా అనేది మనం వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపెట్టుకొని కొంచెం బాగా ఉడికించుకుంటే మనకి ఎంతో గుమగుమలాడే మన పావు బాజీ మసాలా మనకి రెడీ అయిపోతుంది మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మన పావు బాజీ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బ్రెడ్ అనేది మనం కాల్చుకుందామండి నేను కొద్దిగా బటర్ వేసేసి దాంట్లో మనం పావు అంటే బ్రెడ్ ని మనం కాల్చుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేలాగా దాంట్లో చుట్టూరు నేను బ్రెడ్ కి బటర్ వేసుకొని కాల్చుకుంటున్నాను ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము సో మన పావు బాజీ అనేది రెడీ అయిపోయింది వెల్కమ్ బ్యాక్ చూసారు కదండి మన పావు బాజీ రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను మా కిడ్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడప్పుడు నేను పెడతానని సో ఇప్పుడు నేను త్వరగా మీకు పెట్టేసి మీకు చిట్కా చెప్పేస్తాను ఓకే ఇప్పుడు టేస్ట్ చేద్దాం చాలా అంటే చాలా బాగుందండి చాలా సింపుల్ రెసిపీ హెల్తీ రెసిపీ దీంట్లో అన్ని వెజిటేబుల్స్ ఉప్పు కారం పావు బాజీ మసాలా అంతే రెసిపీ అంటే అంత సింపుల్ సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను ఒక చిట్కా చెప్తాను అన్నాను కదండి అది ఏం లేదు మనకి అన్ని ఇళ్లలో ఉండే ప్రాబ్లం అంటే బల్లులు మనకి బల్లులు మన కిచెన్ లో రాకుండా ఉండాలి అంటే మనకి ఎగ్ షెల్స్ ఉంటాయి కదండి అది ఎక్కడైతే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయో అక్కడ కానీ మీరు ఎగ్ షెల్స్ పెట్టారంటే బల్లులు అనేవి మనకి ఇంకా కనిపించవు సో ఈ చిట్కాను కూడా పాటించండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై టేక్ కేర్